హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడీఎంఏ ఫ్యాషన్స్. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎక్కువైంది అనుకోండి, చాలామందికి ఏంటంటే బ్యాక్ సైడ్ పొడవు ఎక్కువ పెట్టాం కదా, అప్పుడు ఫ్రంట్ వైపును కూడా పొడవు అనేది పెంచాలి అంటే షేప్ బెల్ట్ పెంచాలా అనే డౌట్ ఉంటుందన్నమాట. అది ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ వైపు నన్ను ఎక్క దగ్గర పట్టి ఉండడానికి నేను చాలా వీడియోల్లో చెప్పాను కదండి, హుక్కు పట్టి వైపున ఒక 1/2 ఇంచ్ కట్ చేయాలని. ఆ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేసారు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అనేది బాగా ఎక్కువ అనుకోండి, సుమారుగా నార్మల్గా అయితే ఒక 14-15 సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు చూడండి, కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట, అంటే 16 ఇంచీల వరకు ఉంది. చూడండి, 16 ఇంచీల వరకు ఉంది. మరి ఇలా బ్యాక్ పార్ట్ పొడవు అనేది నార్మల్గా ఉన్న దానికంటే కొంతమంది ఎక్కువ కూడా పెట్టమంటారు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో 15 ఇంచీలు ఉందనుకోండి, ఒక 1 ఇంచ్ పెంచమంటారు. మరి ఇటువంటప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎలా పెట్టాలని డౌట్ చాలామందికి ఉంటుందన్నమాట. ఎందుకంటే పొడవు పెంచినప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచాలా లేదంటే షేప్ బెల్ట్ పెంచాలా అనే డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు ఆది బ్లౌజ్ ఇచ్చినా సరే ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ పొడవుకి ఫ్రంట్ పార్ట్ పొడవుకి సంబంధం ఉండదు. అయితే బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో మీకు ఆది బ్లౌజ్ అయితే అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒకసారి మీరు చూసుకోండి. నార్మల్గా మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూడండి, ఇక్కడ 13.5 అలా వచ్చింది. టోటల్గా బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేటప్పటికి 16 ఇంచీలు వచ్చింది, అంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ అనమాట. అప్పుడు షేప్ బెల్ట్ మరీ ఎక్కువ పెట్టినా బాగోదండి, అందుకని డాట్ దగ్గర, బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి ఇలా సుమారుగా ఒక 1/3 ఇంచ్ వరకు కట్ చేసేయాలన్నమాట. కట్ చేస్తే షేప్ బెల్ట్ అనేది మీకు కరెక్ట్గా చిన్నగా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు పెంచాం కదా అని షేప్ బెల్ట్ అనేది ఒక 4.5-5 ఇంచీలు పెట్టేశారనుకోండి, బాగోదన్నమాట. ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది చూడండి, షేప్ బెల్ట్ దగ్గర అలా పెట్టేస్తే బాగోదన్నమాట ఈక్వల్గా రావడానికి. కాబట్టి బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి ఇలా ఒక 1/3 ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. నార్మల్గా అది బ్లౌజ్లో ఎంత ఉందో మీరు ఈజీగా అంతే పెట్టచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి టేప్ తోటి ఎంతైతే తక్కువ ఉంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోండి. ఇక్కడ సుమారు ఒక 3 ఇంచీలు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి అంతే పెట్టాల్సిన అవసరం లేదనమాట. నేను కట్ చేసి చూపిస్తాను షేప్ బెల్ట్ అనేది. చూడండి, హుక్కు పట్టి వైపు ఎక్కువ వచ్చింది కాబట్టి అంత పెట్టారంటే అసలు బాగోదన్నమాట. పొట్ట వైపు మీదకి వచ్చేస్తుంది మొత్తం వేసుకున్న తర్వాత, షేప్ బెల్ట్ అంతా బాగోదు. కాబట్టి ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఈ సైడ్ వెడల్పు ఎంత ఉందో అంత తీసేసుకోండి అంచనాగనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి కొలిచే కదా ఎంత తక్కువ వచ్చిందో, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఇంచీలు తక్కువ వచ్చింది అనుకోండి, ఒక 3.5 ఇంచీలు పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ 3.5 ఇంచీలు పెట్టామనుకోండి, ఇటువైపు హుక్కు పట్టి వైపు ఒక 4 ఇంచీలు పెట్టుకోండి సరిపోతుంది. ఇటువైపు అంటే సైడ్ జాయింట్ చేసే వైపు, బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసే వైపు 3.5 ఇంచీలు పెడితే హుక్కు పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ పెంచి 4 ఇంచీలు పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత ఈ మధ్యలో బ్యాక్ సైడ్ డాట్ ఉంది చూసారా, ఆ డాట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ మీకు పెట్టి చూపించాను కదా బ్యాక్ పార్ట్, అక్కడ కర్వ్ షేప్ వచ్చేలా చూసుకోండి. హుక్కు పట్టి వైపు 4 ఇంచీలు వచ్చింది, ఇక్కడ చూడండి ఇక్కడ 3.5 ఇంచీలు వచ్చింది. నేను ముందు షేప్ బెల్ట్ కట్ చేయలేదండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి తీసి మీకు చూపిస్తున్నాను. అలాగే ప్లస్ గుర్తు అనేది ఎలా వస్తుందో మీకు ఇక్కడ మెజర్ చేసి కూడా చూపిస్తాను, ఎక్కడ తేడా రాదనమాట, కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా చూపిస్తాను కట్ చేసిన తర్వాత. అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత మీరు టేప్ తోటి కొలవండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తక్కువ వచ్చిందని. ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఇంచీలు తక్కువ వచ్చింది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 3.5 ఇంచీలతో పెట్టాను అనమాట. అంతే, సైడ్ జాయింట్ల వైపు 3.5 ఇంచీలు వచ్చింది కదా షేప్ బెల్ట్, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపు 3 ఇంచెస్ వచ్చింది అనుకోండి, హుక్కు పట్టి వైపు ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసి 3.5 ఇంచెస్ పెడితే సరిపోద్ది అనమాట. ఇదే అంచనా. ఇప్పుడు డాట్ పెట్టిన తర్వాత చూడండి, ఎక్స్ట్రాగా ఉన్నదని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ డాట్ కనుక కట్ చేయకుండా షేప్ బెల్ట్ కట్ చేశాను అనుకోండి, బ్యాక్ సైడ్ డాట్ వైపున క్రాస్గా ఒక 1/3 ఇంచ్ కట్ చేశాను కదా ఫస్ట్ చెప్పింది, అలా కట్ చేయకుండా కనుక నేను షేప్ బెల్ట్ కట్ చేశాను అనుకోండి, షేప్ బెల్ట్ అనేది చాలా పెద్దది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు మళ్ళీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టానా, పెట్టిన తర్వాత షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తాను కదా. ఇప్పుడు ఖర్చులు పోను, కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలా సరిపోతుందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడండి, నార్మల్గా షేప్ బెల్ట్ కొద్ది కిందకి కనిపిస్తుంది కదా, ఇలా ఖర్చులకు పోను కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా?